హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో గులాబీ మొక్కలు చుట్టానికి బాగుంటాయి ఇలా ఆకులు అనేవి ఎండిపోతూ అలానే పువ్వులు కూడా మధ్య మధ్యలో ఇలా ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి కదా వాటి ప్రాబ్లంని ఎలా క్లియర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే గులాబీ మొక్కలను ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి లీఫ్ బర్న్ సమస్యను చాలా సులువైన మార్గంలో మనం అరికట్టే విధానాన్ని తెలుసుకుంది ఈ సమస్య అనేది ఒక లీఫ్ బర్న్తోనే ఆగిపోదండి ఇలా గులాబీ మొగ్గలు కూడా వాడిపోతూ అలానే కాకుండా ఇలా మొగ్గలు వస్తాయి కదా మొగ్గలు వచ్చిన తర్వాత విచ్చుకున్న పూలను కూడా పూర్తిగా విచ్చుకోనికుండా ఇలా పురుగులు అనేవి తినేస్తూ ఉంటాయి అలానే మొగ్గలు అయితే వస్తూ ఉంటాయి కానీ మధ్య మధ్యలో ఇలా కొన్ని కొన్ని మొగ్గలు అయితే ఎండిపోతూ ఉంటాయి అనమాట వచ్చినవి వచ్చినట్లు పురుగులు అనేవి తినేస్తూ ఉంటాయి అలా మొగ్గలు కూడా మాడిపోయి సగం మాడిపోయిన మొగ్గలు కూడా పూర్తిగా విచ్చుకోకుండా పువ్వు అనేది ఎండిపోతుంది ఇలా మొక్కకున్న ఆకులు అనేవి ముడుచుకుపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి టిప్స్ అనేవి కూడా ఎండిపోతూ ఉంటాయి అసలు ఇవన్నీ ఎందుకు ఎండిపోతాయి వీటి కారణాలతో పాటు పరిష్కారాన్ని కూడా తెలుసుకుందాం గులాబీ మొక్కలు అంటే అందరికి ఇష్టంగా ఉంటుంది ఇలా పూలు పోస్తుంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ మొక్కలు ఎన్నిసార్లు ఎండిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం అంత ఇష్టం ఉంటే గులాబీ మొక్కలు ఇలా ఎండిపోకుండా తగిన టిప్స్ ఫాలో అయితే వీటిని పెంచుకోవడం చాలా సులువుగా ఉంటుంది కానీ ఒక సమ్మర్ లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే గులాబ్ మొక్క అనేది కొంచెం ఎండ ఎక్కువైనా కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది ఎండాకాలం దీన్ని బ్రతికించుకోవడం కొంచెం టాస్కే అని చెప్పి ఎండ అనేది కాస్తంత ఎక్కువైనా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఏమైనా డిసీజ్ వచ్చినా కూడా ఆకులని అన్నీ కూడా ఎండిపోవడం జరుగుతుంది ఇదంతా ఎండవల్లే అయి ఉంటుందని చెప్పేసి మనం ఓవర్ వాటరింగ్ చేస్తూ ఉంటాం అలానే మొక్క అనేది యాక్టివ్గా ఉండడానికి పెస్టిసైడ్లు ఇస్తూ ఉంటాం అయినా కూడా ఒక్కొక్కసారి ఎండిపోయే అవకాశం ఉంటుంది అసలు అయితే ఎందుకు మొక్కలకు ఇలాంటి ఇబ్బంది వచ్చిందో తెలుసుకోకుండా మనంతటా మనమే ప్రయోగాలు చేస్తూ ఉంటాం అలా చేయడం వల్ల మొక్క కూడా దెబ్బతింటుంది మొక్కలు అనేవి చుట్టానికి హెల్తీగా ఉంటాయి కానీ అక్కడక్కడ ఆకులు అనేవి ఎండిపోతూ ఉంటాయి ఒక్కొక్క చోట ఆకుముడిత కూడా ఉంటుంది ఫైనల్ గా ఈ సమస్యలు అన్ని ఉన్నా కూడా పూలు అనేవి బాగా వచ్చి పూసిన పూలు కూడా హెల్దీగా వస్తాయి మంచి కలర్ తో ఉంటాయి ఇక్కడ చూస్తే ఆల్రెడీ పూసిన పూలను కూడా పురుగు అనేది తినేయడం చూస్తూ ఉన్నాం ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే ఫెస్టిసైడ్ ని స్ప్రే చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది పోతుంది ఇంకా అదే కాకుండా గులాబీ కొమ్మలు అనేవి అప్పుడప్పుడు వడిలిపోతూ ఉంటాయి మనం పట్టుకొని చూసిన వాటి అవి అయితే అంత హెల్దీగా అనిపించవు ఆకులన్నీ కూడా ఎండిపోయినట్లు అనిపిస్తుంది వాటి కొమ్మలు కూడా ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి కంప్లీట్ గా మొగ్గలు కూడా ఎంటలో ఎండ పెడితే ఎలా అయితే ఎండిపోతాయో అలానే అచ్చంగా ఉంటాయి అలా ఉన్నప్పుడు అయితే అవి ఆ ఎండకు ఉండలేకపోతున్నాయని అర్థం అప్పుడు వెంటనే మినీ షేడ్ లోకి మార్చుకోవాలి లేదంటే ఇంకా ఉన్న మన గార్డెన్ లో పెద్ద మొక్కలు ఉంటాయి కదా దాని మొదట్లో పెట్టుకున్నా సరిపోతుంది ఇంకా పెస్ట్ అటాక్ వలన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసుకుందాం ఇలా ఆకులన్నీ రాలిపోయినట్లు కనిపిస్తాయి చూడండి ఈ మొక్క చూడటానికి అంతా బాగుంది వాడిపోయినట్లుగా కూడా చూడటానికి అయితే అనిపించట్లేదు అక్కడక్కడ కాలిపోయినట్లు ఎండిపోయినట్లు ముడుచుకున్నట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి అలానే ఆకులు ఎల్లోష్ గా కూడా మారుతూ ఉంటాయి సో అలా ఉన్నప్పుడు ఫస్ట్ అయితే ఆకులన్నీ కూడా కట్ చేసుకోవాలి అలా ఉంది అంటే పెస్ట్ అటాక్ అయినట్లు అనమాట మొక్కలకు పెస్టిసైడ్ అప్లై చేసే ముందు మొక్కకు ఏ ఏరియాలో అయితే పెస్టిసైడ్ ఉందో ఆ ప్రదేశంలో ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి గులాబీ మొక్కలు మొత్తం గ్రీన్ గా ఉండి ఓన్లీ ఆకులు మాత్రమే చివర్లు ఎండిపోయినట్లు కనిపించిన వచ్చేటువంటి కొత్త చిగుర్లు మాడిపోతున్నా గులాబీ మొక్కలు పూర్తిగా పుయ్యకుండా ఒక్కొక్కసారి కొత్తగా వచ్చే చిగుర్లు కూడా ముడుచుకొని ఎండిపోతూ ఉంటాయి పాడవుతున్నా కూడా ఈ పెస్టిసైడ్ని అప్లై చేసుకోండి మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది చెట్లకి పూలు పూయడానికి మనం ఎలా అయితే కంపోస్ట్లు ఇస్తామో పూసిన పూలను కూడా ఏ పురుగులు తినకుండా హెల్తీగా ఉండడానికి మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలా టిప్స్ ఫాలో అయినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా మొక్కల్ని సేవ్ చేసుకోవచ్చు మన గార్డెన్ లో పెంచుకునే గులాబీ మొక్కలకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ వాటి సొల్యూషన్స్ తో పాటు మనం పెంచుకునే గులాబీ మొక్కలు హెల్తీగా ఉండి పూలు మొగ్గలు ఎక్కువగా రావడానికి నేను ఫాలో అయ్యే పద్ధతిని అంటే మొగ్గలు పూలు ఎక్కువగా రావాలి అంటే నేను ఇచ్చే కంపోస్ట్ ఎలా యూస్ చేయాలి అనేది కూడా క్లియర్ గా వీడియో తీసి నా ఛానల్లో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి ఇక ఇప్పుడైతే మన ఇంట్లో దొరికే వస్తువుతో పెస్టిసైడ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఇక్కడైతే నేను బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆయిల్ ఈ ఆయిల్ వచ్చేసి వేప నూనె యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఇక్కడ నేను గ్రౌండ్ నెట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను దీని ప్లేస్ లో కోకోనట్ ఆయిల్ కూడా థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎనీ లిక్విడ్ వాష్ యూస్ చేసుకోవచ్చు మన గార్డెన్ లో ఉన్న పెస్ట్ తీవ్రతను బట్టి యూస్ చేసుకోవాలి ఇక్కడైతే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలానే ఒక పావు టీ స్పూన్ ప్రిల్ లిక్విడ్ యాడ్ చేశాను దాంతో పాటు ఆయిల్ కూడా పావు టీ స్పూన్ యాడ్ చేసి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పదార్థాన్ని ఒక లీటర్ నీళ్లలో డైల్యూట్ అలా డైల్యూట్ చేసుకున్న నీళ్ళని మొక్క మొదల నుంచి ఆకులు చివరి వరకు కూడా తడిచేలాగా తడుపుకోవాలి ముందుగా అయితే మనం మొక్కలకు ఉన్న ని తెలుసుకొని మాత్రమే ఈ పెస్టిసైడ్ని మొక్కల మీదకు స్ప్రే చేసుకోవాలండి మొక్కలకు ఓవర్గా వాటరింగ్ చేసినా లేదంటే పెస్టిసైడ్స్ ఓవర్గా కూడా స్ప్రే చేసినా కూడా వీటి ఆకులు మాడిపోయే సమస్య అనేది వస్తుంది అలా మాడిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం వేడి వల్ల మొక్కలు ఇలా మాడిపోతున్నాయి అనుకుంటాం వాటరింగ్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటాం ఇంకా దానికి బలం సరిపోలేదేమో అందుకే ఇలా మాడిపోతున్నాయి అనుకుని ఎక్కువగా కంపోస్ట్లని అందిస్తూ ఉంటాం పెస్టిసైడ్స్ కూడా ఎక్కువగా ఇస్తుంటాం మనకు తెలియకుండానే సో అలా చేస్తే మొక్కలకు ఎఫెక్ట్ అవుతుందేం కానీ మేలు అయితే జరగదు అలా చేయడం వల్ల మొక్క చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇలా కలుపుకున్న లిక్విడ్ మొత్తాన్ని ఒక లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇలా స్ప్రే బాటిల్లో వేసుకొని మొక్క మొదల్లో తడిచేలాగా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మనం ఎప్పుడైనా కూడా చేసుకోవాలి టైంలో చేసుకోవాలండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడదు తర్వాత నెక్స్ట్ డే సన్ హీట్ పెరగక ముందే మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి ఇంకా ఇలా చేసినా కూడా పెస్ట్ అనేది కంట్రోల్ అవ్వలేదు అనుకోండి పెస్టిసైడ్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉన్నాయి కావాలంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇంతేనండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే గులాబీ మొక్కకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి నివారించుకోవచ్చు మరిన్ని గార్డెనింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ని ఆన్ చేసి నా రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ని పొందండి అలానే ఇంకా నా ఛానల్లో గార్డెనింగ్కి సంబంధించిన టిప్స్తో పాటు హోమ్ ఆర్గనైజింగ్ టిప్స్తో నేను చేసిన వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఇక్కడ పెస్ట్ కంట్రోల్కి నేను యూజ్ చేసిన స్ప్రే బాటిల్ మీరు గమనించినట్లయితే మనం వా బట్టలు వాష్ చేసుకున్న తర్వాత కంఫర్ట్ యూస్ చేస్తాం కదా ఆ కంఫర్ట్ బాటిల్ని నేను ఇక్కడ స్ప్రే బాటిల్లాగా యూజ్ చేశాను ఈ గార్డెనింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను అలానే ఇంట్లో వస్తువులను ఆర్గనైజ్ చేసుకోవడం ఇల్లుని నీట్గా పెట్టుకోవడం అనేది మన ప్రతి ఒక్కరి బాధ్యత సో అలా నాకు తెలిసిన విషయాలను నేను ఫాలో అయ్యే పద్ధతులను వీడియోల రూపంలో మీతో షేర్ చేసుకుంటాను నేను షేర్ చేసే విషయాలతో పాటు నా పద్ధతులు కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేసిన వీడియోలు మీరు కమెంట్ రూపంలో నాకు తెలియచేయడం వల్ల నాకు చాలా మోటివేట్గా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్